संगारेड्डी जिला पटाचेरु नियोजकवर्ग परिधिलोनि तेल्लापूर मुनिसिपालिटी उस्मानगर कोल्लूरु ग्रामाल्लो स्थानिक एम्मेल्ये गूड महिपाल रेड्डि सुमारु 1,50,00,000 నిధులతో రోడ్లు గ్రేవ్యార్డ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపుతో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్ చిట్టి భూమేశ్వర్ మరియు రాజోగౌడ్, రామ్ సింగ్, శంషాబాద్ రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ 12-13 వార్డులో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గుడె మైపాల్రెడ్డి గారు, చైర్మన్ లలిత సోమిరెడ్డి గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కొల్లూరులోని 12-13 వార్డు అయిన రామ్ సింగ్ 12వ వార్డు రామ్ సింగ్, 13వ వార్డు మయూరి. అభివృద్ధి అనేది ఒకవైపు, సంక్షేమం అనేది ఒకవైపు. కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారతదేశంలోనే మొదటి వరుసలో నిలబెట్టిన ఏకైక మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు కరోనా వైరస్ అనేది భారతదేశం ఒకటే కాదు, ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో రైతులకు పెట్టుబడి, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఈరోజు పింఛన్స్ ఎక్కడ ఆపకుండా వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎక్కడ ఆపకుండా వారికి ఇబ్బంది లేకుండా ఎంత ఆర్థిక మాన్యం ఉన్నా ఈ అన్నీ అందియడం జరుగుతూ ఉన్నది. దాని విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ అవన్నీ పరిశీలన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను.